హాయ్ గైస్, ప్రపంచంలోనే ఎత్తైనటువంటి పర్వతాలు మరియు అందమైనటువంటి లోయలు, అనేక రకాల పక్షులు, భారత్కి ఉత్తరాన చైనాకి దక్షిణాన ఉన్నటువంటి దేశమే నేపాల్. ఈ దేశం గురించే ఈ వీడియోలో మనం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేటివి చెప్పుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఈ దేశం యొక్క జనాభా వచ్చేసి 3 కోట్ల మంది. అయితే ఇందులో 80% మంది హిందువులే ఉన్నారు. మిగిలిన 20% మంది బౌద్ధులు, మిగిలిన వారు ఇతరత్రులుగా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఈ దేశంలో జాతి పరంగా కానీ మతపరంగా కానీ ఎప్పుడు కూడా ఇక్కడ ఎటువంటి ఘర్షణలు జరగలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఈ దేశం యొక్క ఫ్లాగ్ అనేది మిగిలిన దేశాల్లాగా చతురస్రం గాని దీర్ఘచతురస్రం గాని ఆకారంలో ఉండదు. ఎందుకంటే ఈ దేశం జెండా అనేది 2 త్రిభుజాలను కలిగి ఉన్నటువంటి ఆకారంలో ఉంటుంది. అందులో పైన ఉన్నటువంటి త్రిభుజంలో చంద్రుడు మరియు కింద ఉన్నటువంటి త్రిభుజంలో సూర్యుడు కలిగి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఈ దేశంలో దాదాపు 90% పెళ్లిళ్ళు అనేటివి పెద్దల యొక్క అభిప్రాయంతోనే జరుగుతాయి. అంటే అరేంజ్డ్ మ్యారేజెసే జరుగుతాయి. అంతేకాకుండా పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని పెళ్లికి ముందు రోజు వరకు కూడా చూడడు. ఫ్యాక్ట్ నెంబర్ 4, అధికారికంగా హిందూ దేశంగా చెప్పుకునే ఒకే ఒక దేశం నేపాల్. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఇక్కడ ప్రతి ఒక్కరి ఇంట్లో గోమాతను ఖచ్చితంగా పెంచుకుంటారు. మరియు ఇక్కడ ఎవరైనా గోవును హింసించినా చంపినా వారికి 18 ఇయర్స్ జైలు శిక్ష వేస్తారట. ఫ్యాక్ట్ నెంబర్ 6, హిమాలయాలనేటివి పెద్ద 5 దేశాలతో సరిహద్దులు అనేటివి పంచుకున్నప్పటికీ మేజర్ గా మాత్రం నేపాల్లోనే హిమాలయాలు అనేటివి ఉన్నాయి. అందుకే ఎవరైనా ఎవరెస్ట్ ను ఎక్కాలంటే ఖచ్చితంగా నేపాల్ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ అనేది తీసుకోవాలి. అంతేకాకుండా ఆ దేశానికి ట్యాక్స్ కూడా కట్టాలి. గాయస్, మరొక విషయం, ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి 10 పర్వతాలలో దాదాపు 8 పర్వతాలు అనేటివి ఈ దేశంలోనే ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు వారికి పరిచయం లేని వ్యక్తితో మాట్లాడడానికి సమయం వచ్చినప్పుడు ముందుగా వారు వారి యొక్క 2 చేతుల్ని జోడించి నమస్కరించి వారితో పరిచయాలనేటివి పెంచుకుంటారు. నెంబర్ 8, ఈ దేశంలో కుమారి అనే ఒక దేవత ఉంటుంది. ఆమె ప్రత్యేకత ఏంటంటే బ్రతికి ఉండి పూజలందుకుంటున్నటువంటి ఏకైక దేవత ఆమె అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఈ దేశంలో రాజ్యాంగం అనేది 2015లోనే అమలులోకి వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 11, ఎలిఫెంట్ పోలో అనే గేమ్ అనేది నేపాల్లోనే పుట్టిందని చాలా మంది నమ్ముతారు. ఫ్యాక్ట్ నెంబర్ 12, నేపాల్ అనగానే మనకు మొదటగా గుర్తుకొచ్చేది గూర్ఖాలు. అయితే వీరి యొక్క చరిత్ర అనేది మీకు తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. కొన్ని బ్రిటిష్ ఆర్మీ రిపోర్ట్స్ ప్రకారం 1815 సంవత్సరం నుంచేలే వీరు బ్రిటిష్ ఆర్మీలో వీరు సేవలనేటివి అందిస్తున్నారని తెలుస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 13, ఇక్కడ 80 రకాల జాతులు అనేటివి ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ 123 రకాల భాషలు అనేటివి మాట్లాడతారు. ఫ్యాక్ట్ నెంబర్ 14, సండే అనగా మనకు మొదటగా గుర్తుకొచ్చేది హాలిడే. కానీ ఈ దేశం విషయానికి వస్తే సండే అనేది వర్కింగ్ డే, సాటర్డే అనేది హాలిడేగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 15, నేపాల్లో రైల్వే వ్యవస్థ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అది ఎంత తక్కువగా ఉంటుందంటే దాదాపు అక్కడ రైల్వే లైన్ అనేది కేవలం 59 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. గాయస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.